ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో ఎక్కడా కూడా ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లు మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం, అంటే A320, A380, A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్, ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్వేలు ఒకటి కాదు 2 నిర్మించబోతా పడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో.